వాస్తుప్రకారం చూసినట్లయితే అందులో ఉన్నప్పుడే మనకు తెలంగాణ వచ్చింది. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ బిల్డింగ్లో ఉన్నప్పుడే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది. కాబట్టి అధ్యక్ష, నేను కోరేది ఒకటే, ఒకవేళ వాస్తు కాకపోతే. చాలా మంచి సెంటర్ అధ్యక్ష, అద్భుతమైనటువంటి లొకేషన్లో ఈరోజు సెక్రటరీట్ ఉంది. దాని ముందు మంచి ట్యాంక్ బండ్ ఉంటుంది, నెక్లెస్ రోడ్డు, అదేవిధంగా మంచి సరస్సు, ఒక దిక్కు ట్యాంక్ బండ్ నుంచి బయటికి వెళ్ళగానే బుద్ధుని విగ్రహము, దాని పక్కనే మళ్ళీ పెద్ద అంబేద్కర్ విగ్రహం కూడా రాబోతుంది. కాబట్టి అందులో మనం బయటికి వెళ్ళగానే మనము అక్కడ సంజీవ పార్కులో పెట్టినటువంటి అద్భుతమైనటువంటి జాతీయ పతాకంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరి ఇప్పటికీ అంబేద్కర్ చౌకుందాడ ఏ రకంగా చూసిన అధ్యక్ష, హైదరాబాద్ రాజ్భవన్కు దగ్గర, మన అసెంబ్లీకి దగ్గర, సిటీలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ ఆఫీసెస్ డైరెక్టరేట్కు దగ్గర అద్భుతమైనటువంటి లొకేషన్లో సెక్రటరీట్ ఉంది. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో ఈ సెక్రటరీట్ షిఫ్ట్ చేద్దామని ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వెళ్ళిపోతున్నారు, ఆల్మోస్ట్ వాళ్ళు 90% వెళ్ళిపోయారు. ఆ బిల్డింగ్లన్నీ మనకే వస్తాయి. ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి డైరెక్టరేట్స్, కార్పొరేషన్స్ అన్ని కూడా అక్కడికే తెచ్చుకోవచ్చు. మనం ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్న దాంట్లోనే చేసుకొని అక్కడనే కట్టుకున్నట్లయితే, ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం చూస్తా ఉన్నాము సుమారు అనేకమైనటువంటి 500 పైచీలకు హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ ఈరోజు రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నాయి. ప్రియారిటీ మనం దానికిద్దాం. ముందు ఏవైతే ఈరోజు ప్రజలకు, పేదలకు ఉపయోగపడేటువంటి హాస్టల్స్ కానీ, ఇప్పుడు మనం గురుకులాలు కట్టినాం 500 పైచీలకు, అన్ని రెంటెడ్ బిల్డింగ్లోనే. కాబట్టి ముందు దానికి ప్రయారిటీ ఇద్దాము. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఉన్నటువంటి సెక్రటరీయేట్ను బాగా చేసుకుందాము, ఇక్కడనే ఉందాము. మనం కొత్తగా ప్రెస్టేజ్కి వెళ్ళి కొత్త సెక్రటరీయేట్ కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్కింగ్ కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు, పాత బిల్డింగ్స్ ఏమంటే రీమాడల్ చేయొచ్చు. కాబట్టి దయచేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ ఉన్నటువంటి సెక్రటరీయేట్ షిఫ్ట్ చేయాలనేటువంటి ఏదైతే ఉన్నదో అధ్యక్ష, మనకు ఉన్నటువంటి చరిత్ర తెలంగాణకు, కాబట్టి ఆ చరిత్రలో ఆ యొక్క సెక్రటరీయేట్ కూడా ప్రాధాన్యత ఉంది. కాబట్టి అది అక్కడే ఉంచాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, కొత్త ప్రతిపాదన ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష.